वेलकम टू वी3 न्यूज लीडर तो मुखामुखी कार्यक्रमानिकि स्वागतम। ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు। ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ కు 10% రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు। 2-3 రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి తగు ఆదేశాలు కూడా జారీ చేయాలని కూడా ఆయన చెప్పారు। ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య ఉద్యోగ అవకాశాల్లో 10% రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు। ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ కు 10% రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించుకున్నారు। రాష్ట్రంలో ఇప్పటికే బలహీన వర్గాలకు 50% మేర రిజర్వేషన్లు అమలవుతున్నాయి। ఈడబ్ల్యూఎస్ తో కలుపుకొని ఇకపై 60% రిజర్వేషన్లు అమలవుతాయని సీఎం కేసీఆర్ అంటున్నారు। ఇక ఇదే అంశంపై మరి ఈడబ్ల్యూఎస్ వల ఎలాంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయి దీనిపై స్పందించడానికి मन तो ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ఓసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అలాగనే రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి గారు। సో నమస్కారం సార్। నమస్కారం అండి సార్। ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది పార్లమెంట్ లో ఈ బిల్ వచ్చింది, బిల్ ని పాస్ చేసుకున్నారు బీజేపీ ప్రభుత్వం, అన్ని రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ కొంత ఎదుర్కొన్నారు సమస్యని। అయితే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం విషయంకి వస్తే ఇప్పటివరకు దేదా అంటే ఇంప్లిమెంట్ చేయలేదు, కానీ ఈ రోజు కేసీఆర్ గారు తాజాగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ని బట్టి చూస్తే ఈడబ్ల్యూఎస్ ని ఈ రాష్ట్రంలో మరి అమలు చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు। దీనిపై ఒక రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా అలాగనే ఓసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పటికైనా సంతోషం। 2 సంవత్సరాల క్రితం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ విద్య అవకాశాలకు ఏ వర్గాలైతే దూరమైతురో ఆయా వర్గాలకు ఇప్పుడున్న రిజర్వేషన్స్ కు ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా, ఈ రిజర్వేషన్ పొందుతున్న వర్గాలకు ఎక్కడ నష్టం జరగకుండా ఒక దూరదృష్టితోని ఎవరికి ఇబ్బందులు కలగకుండా 2 సంవత్సరాల క్రితం ఇదే నెల 2019 జనవరిలో నరేంద్ర మోడీ గారి ఒక మంచి నిర్ణయం తీసుకుంటూ ఒక 10% ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ ఇస్తున్నట్టు దాన్ని చట్టం చేసి ప్రతి రాష్ట్రంలో తప్పకుండా ఏదైతే చట్టం చేస్తున్నామో కేంద్రం ఆయా రాష్ట్రాలలో ఉన్న ఈ ఏ వర్గాలు అయితే ఉన్నారో వీటి అమలుకు నోచుకునేవాళ్ళు వాళ్ళందరూ వాళ్ళందరికీ ఈ 10% ఇవ్వాలి అక్కడ ఉన్న కులాలకు అనుగుణంగా అని చెప్పేసి చట్టం చేసి అన్ని రాష్ట్రాలకు పంపడం జరిగింది। కానీ ఇప్పటికైనా ఈ 2 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు స్పందించినందుకు అంటే 2 సంవత్సరాల తర్వాత స్పందించినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం। ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ విధి విధానాలు ఏ రకంగా అయితే పెట్టిందో ఆ విధి విధానాలకు అనుగుణంగానే ఈ రాష్ట్రంలో అమలు చేయాలి। ఇప్పుడు ఏదో 2-3 రోజులల్లో కూడా దానికి పూర్తిగా అంటే విధి విధానాలు జీవో అవంతా కూడా ప్రకటిస్తాం తెలియజేస్తామని చెప్పేసి ఉన్నత స్థాయి సమీక్ష జరుపుతామని చెప్పేసి మరి టీవీలలో చూస్తున్నాం। మరి దాని మీద కూడా స్పష్టత ఏమొస్తుందో వేచి చూస్తాం మేము కూడా। మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నరేంద్ర మోడీ గారికి, దాంతోపాటు ముఖ్యమంత్రి గారికి। అంటే ఈ ఈడబ్ల్యూఎస్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉండబోతాయి? అంటే ఓసీల్లో కూడా చాలామంది నిజంగా చెప్పాలంటే పేదలు అందులో కూడా ఉన్నారు లేరని చెప్పట్లేదు, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే నిజంగా మనం చూస్తున్నాం అంటే అందులో చాలామంది పేదలు ఉంటారు, ఏ బహు 10% కూడా ఉంటారో లేరో అందులో కొంచెం బాగా రిచ్ అనేది అలాంటిది, ఒక 10% చూస్తే అంటే అగ్రవర్ణాలలో కూడా ఒక 10% తప్పనిసరి అంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కూడా విధి విధానాలు చూపుతూనే అది నిర్ణయించిన విషయం ఇది, 10% రిజర్వేషన్ కల్పిస్తే కనీసం బెనిఫిట్ అవుతుంది ఈ అగ్రవర్ణ పేదలకు అని చెప్పేసి। సో ఈ అగ్రవర్ణ పేదలకు ఎలాంటి బెనిఫిట్స్ ఉండబోతుంది ఈ ఈడబ్ల్యూఎస్? ఇప్పుడు చిన్న ఉదాహరణ అండి, ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో అగ్రవర్ణాలల్లో కనీసం ఇలా భూములు లేకుండా కానీ వ్యాపారాలు లేకుండా కానీ ఆర్థికంగా రకరకాల సమస్యలతో ఎవరైతే వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలని అనుకుంటారో ఉన్నత చదువులు, వారికి ఈ రిజర్వేషన్ ద్వారా ఎలాంటి రూపాయి పరీక్ష ఫీజులు కానీ మిగతా ఫీజులు కానీ హాస్టల్ ఫీజులు ఇవి లేకుండా కూడా ఫ్రీగా చదువుకునే ఒక అవకాశం దొరుకుతుంది।
దాంతో పాటు ఇప్పుడు మిగతా వర్గాలకు ఏ రకంగా అయితే ఆ రిజర్వేషన్ మూలంగా తక్కువ మార్కులు ఉన్నా కానీ మాకు అంటే ఎక్కువ మార్కులు ఉన్నా కానీ అర మార్కుతోని ఒక మార్కుతోని కోల్పోయిన ఉద్యోగాలు రాక కోల్పోయిన సంఘటనలు ఇప్పటివరకు 70 ఏళ్ల కాలం నుంచి చూస్తున్నాం ఇప్పుడు ఈ 10% రిజర్వేషన్ మూలంగా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఆ వాళ్ళకు ఇది కావాల్సినంత అంటే 100 సీట్లు వస్తున్న అంటేలో ఒక 10 సీట్లు మాత్రం ఈ ఈడబ్ల్యూఎస్ మూలంగా అవకాశాలు దొరుకుతున్నాయి దాన్ని వాస్తవానికి అలా చరిత్రలో ఇచ్చిన వాళ్ళకు ఇక్కడ అమలు చేసినోళ్ళను ఎప్పటికీ కూడా మర్చిపోయి ఒక అంబేద్కర్ లాగా మేము ఇయాల భావించాల్సిన పరిస్థితి ఉంది ఓకే అంటే కేసీఆర్ గారిని ఒక కేసీఆర్ని గారు కేసీఆర్ అనేది కాదు ఇది చట్టం చేసిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒక అంబేద్కర్ లాగా భావించారు దూరదృష్టితో 50 60 70 ఏళ్ల క్రితం అంటే దాదాపు ఒక 70 80 ఏళ్ల క్రితమే ఆయన దూరదృష్టితో చేసిన అంటే రాజ్యాంగం రాసే సమయంలోనే ఆయన దూరదృష్టితో ఆలోచనతో ఈ యొక్క ప్రణాళికలు వేశారు ఈ రోజు అది అమలు అవుతున్నందుకు సంతోషించాల్సిన విషయం అన్నమాట మొత్తానికి అయితే చెప్తే ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పొందాలంటే అసలు దరఖాస్తు చేసుకోవడం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి దీనికి విధి విధానాలను ఏర్పాటు చేసిందా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఈ ఈడబ్ల్యూఎస్ చట్టం చేసిందో ఆ చట్టముల్నే స్పష్టంగా పొందుపరిచింది దానికి గీవి గీవి ఉండాలి ఈ రకంగా ఉండాలి గింత ఆస్తి ఉండాలి 5 ఎకరాల లోపట భూమి ఉండాలి 8 లక్షల వరకే వాళ్ళ సంవత్సరం ఆదాయం ఉండాలి అలాంటి ప్రతిదీ కూడా ఆ విధి విధానాలను రూపొందించింది ఆ విధి విధానాలకు అనుగుణంగానే ఆయా రాష్ట్రాలలో ఇప్పటికే అమలు చేస్తున్నారు ఇప్పటికే తెలంగాణలో 2 సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పుడు దీంతో కూడా చాలామందికి రేపు ఉపయోగపడుతుంది అని చెప్పేసి అయితే మేము భావిస్తున్నాం ఆ దాని ప్రకారమే సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధి విధానాలు అయితే ప్రకటన చేసిందో దానికి అనుగుణంగానే ఇక్కడ కూడా చేస్తారని ఆశిస్తున్నాం మేము సో దీనిపై ఫోన్ లైన్లో స్పందించడానికి తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు నమస్కారం నరేందర్ గారు నమస్కారం రామారావు గారు బాగున్నారా సార్ బాగున్నాము చెప్పండి ఈ రోజు ఈడబ్ల్యూఎస్ అమలుపై మీ స్పందన ఏమంటారు సరేనండి ఈడబ్ల్యూఎస్ అమలు చేయటం అనేది పార్లమెంట్లో బిల్ అయింది కాబట్టి అది రాజ్యాంగ పరంగా వచ్చింది దాంట్లో ఎవరికి ఏం అభ్యంతరాలు లేవు కాకపోతే రాజ్యాంగ పరంగా వచ్చిన బిల్లుల్లో బీసీలకు అగ్రకుల పేదలకు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపిస్తున్నాయనేది మా ప్రధాన ఆరోపణ ఓకే అంటే ఎలాగా ఎలాగంటే అండి ఇప్పుడు దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ అంటే ఆర్థికంగా వెనకబడినటువంటి కులాలు ఉన్నదే 10% 10% రిజర్వేషన్ ఇస్తున్నారు కదా అవును అసలు ఆర్థికంగా వెనుకబడిన కులాలల్ల బాగా పేదరికంలో ఉన్న వాళ్ళు 2% ఓకే 2% ఉన్న ప్రజలకు 10% రిజర్వేషన్ ఇస్తున్నారండి మరి మోదీ గారి ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే మొదటి నుంచి కూడా అండి అంటే ఇప్పుడు అందులో 2% ఉన్న వాళ్లకు 10% ఇవ్వటం వలన ఎటువంటి ఆంతర్యం ఏమైనా ఉందా ఇప్పుడు ఈ రాష్ట్రంలో బీసీలు 60% అండి మరి బీసీలకు 60% ఏమని రాదండి గవర్నమెంట్ ని ఓకే ఇప్పుడు ఈ రాష్ట్రంలో బీసీలు 60% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు 90% మరి వీళ్ళకు కూడా వాళ్ళ జనాభా ప్రకారం ఇవ్వాలా వద్దా ఇవ్వాలి కదా అవును ఇది చూడండి రామారావు గారు ఈడబ్ల్యూఎస్ కు ఓబీసీకి తేడా చెప్తాను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే మీకు ఒక లాజిక్ చెప్తా ఎగ్జాంపుల్ చెప్తాను బీసీలలో 60% మంది ప్రజలుంటే 5% మంది వెల్సెటిల్డ్ అంటే ఆర్థికంగా కొంత పురోగతి ఉన్నవాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఉన్నవాళ్ళు వ్యాపారాలలో ఉన్నవాళ్ళు ఒక 5% మంది బాగుపడే వాళ్ళు ఉన్నారండి డబ్బులు ఉన్నవాళ్ళు అదే ఆర్థికంగా వెనకబడినటువంటి కులాలలో 8% మంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు 2% మంది పేదోళ్ళు ఉంటారు
ఇప్పుడు గతంలో ఇప్పుడు మన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఏం చెప్పారంటే రెడ్లల్లో వెనుకబడ్డ వాళ్ళు 0.2% మాత్రమే, మిగతా వాళ్ళంతా సంపదలు లేదు చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది. నా దగ్గర ఉన్న స్టేట్మెంట్ ప్రస్తుత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఇచ్చారు. ఎన్ని కులాలండి మన రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో వచ్చే దాంట్లో ఒక వైశ్యుడు బ్రాహ్మణు, అదే విధంగా ఇక్కడికి వచ్చేసరికి వీరెవరు రెడ్లు కమ్మలు వెలమలు, ఈ ఐదు కులాలకు 10% రిజర్వేషన్. మరి 140 కులాలు, దాదాపు 136 కులాలు ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్. అది దేంట్లో విద్యా ఉద్యోగ రంగాలలో మొన్న కేసీఆర్ గారు, ఇదే కేసీఆర్ గారు మొన్న సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఆల్రెడీ ఈ దేశంలో రిజర్వేషన్లు 50% దాటొద్దు అని ఉన్నాయి. కేసీఆర్ గారు ఆ గైడ్లైన్స్ బేర్ చేసుకొని గతంలో బేస్ చేసుకొని గతంలో ఎందుకు చేస్తుంటారు చెప్పండి. అంటే ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు రిజర్వేషన్ల మీద స్పందించని కేసీఆర్ ఈ రోజే స్పందించడానికి ఏమైనా సీక్రెట్ ఉందంటారా? కేసీఆర్ కు ఈ మధ్య బాగా అడ్జస్టింగ్ ప్రాబ్లం వచ్చింది. ఆయన పార్టీకి పార్టీలో ఉండేటటువంటి కొంత అంతర్గత కలహాలు కనిపించకుండా ఉన్నాయి. బీజేపీ కేంద్ర స్థాయి నుంచి విపరీతమైన దాడి చేయటం మొదలు పెట్టారు బీజేపీ వాళ్ళు. ఇంతకు ముందు ఉద్యోగస్తులందరినీ దూరం పెట్టాడు, బీసీల దూరం పెట్టాడు, ఎస్సీ ఎస్టీల దూరం పెట్టాడు, అగ్రకులాల దూరం పెట్టుకున్నాడు ఆయన పెద్ద ఆయన. ఇప్పుడు ఆయనకి ఏంటంటే నేను ప్రజలలో విశ్వాసాన్ని, నా ఫేత్ ప్రజల పట్ల నా మీద ఉన్న విశ్వాసాన్ని నేను కోల్పోతున్నా, ఇక ఏదో ఒకటి చేసి ప్రజలలో గెలిచిపోవాలి, ప్రజల మనలో పొందాలని చెప్పేసి ఈరోజు ఆయన ప్రజలు గుర్తుకొచ్చారు. అంటే రాజకీయ లబ్ధి కోసమే అంటారా, నిజంగా ప్రేమ లేదంటారా ప్రజల మీద? చూడండి, రాజకీయ నాయకుడికి ప్రజల మీద ప్రేమ ఎందుకు ఉంటుంది సార్ చెప్పండి. ఓకే చెప్పండి, ప్రజల మీద ప్రేమ ఎందుకు ఉంటుంది కేసీఆర్ గారికి? ఇప్పుడు నేను కేసీఆర్ గారికి ప్రజల మీద ప్రేమ ఉందా ఇంకోటి ఉందా అనే విషయం పక్కకు పెడితే, కేసీఆర్ గారికి బీసీల పట్ల అయితే వివక్షత ఉందండి తప్పకుండా. మోడీ గారికి కూడా, ప్రధానమంత్రి మోడీ గారు నేను బీసీని అని చెప్పి ఎన్ని ప్రగల్భాలు పలికినా మోడీకి బీజేపీ పార్టీకి కూడా బీసీల పట్ల వ్యతిరేకత, బీసీల పట్ల వివక్షత ఉందని చెప్తున్నా నేను, నొక్కి ఒక్కడికి చెప్పగలను. అంటే ఇప్పుడు అంత పెద్ద పోస్ట్ లో ఉన్నది బీసీ వ్యక్తియే కదా, అలాంటప్పుడు ఆ బీసీ వ్యక్తి 60% ఉన్న బీసీలకు న్యాయం చేయలేడా? చూడండి, అక్కడ ఏముందంటే వ్యక్తి బీసీ, మైండ్ మాత్రం బీసీ కాదు, మెదడు బీసీ కాదు. వ్యక్తి బీసీ, ఆయన టోటల్లీ అసెంబ్లీడు. మీరు ఒక అసెంబ్లీడ్ టీవీ కొనుక్కుంటే ఒకటి ఒలిడా పార్ట్, ఒకటి సామ్సంగ్ పార్ట్, ఇంకోటి పానాసోనిక్ పానాసోనిక్ పార్ట్ ఇచ్చినట్టు మల్టీ పార్ట్స్ ఉంటాయి. అవునవును, ఆయనకు మైండ్ మాత్రము అగ్రకుల బ్రాండింగ్ ఐడియాలజీ మైండ్ ఉంది మోడీ గారికి. ఆయన బీసీల కోసం ఎట్లా పనిచేస్తారు చెప్పండి. అంటే ఈ రోజు చెప్తున్నారు ఈ ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంట్ చేయడం వలన ఆ రోజు మాకు, అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దూరదృష్టితో రాసిన రాజ్యాంగం ఆ ఫలాలే మాకు కూడా అందుతుందని కూడా ఓసీ నాయకులు కూడా చెప్తా ఉన్నారు, దాని మీద మీరేమంటారు? నేనేమంటున్నానండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో సమసమానత్వాన్ని కోరుకున్నారు, ఈ దేశంలో కుల నిర్మూలన కోరుకున్నారు, ఈ దేశంలో ఒక మనిషిని ఇంకొక మనిషి వివక్షత్వం చూడటాన్ని నిర్మూలించాలని కోరుకున్నారు, పేదరికంలో ఉండకూడదు, ఎవరైనా మంచిగా బతకాలి గౌరవంగా అని చెప్పేసి ఆయన ఫండమెంటల్ రైట్స్ కూడా తీసుకురావడం జరిగింది రాజ్యాంగంలో. ప్రతి మనిషికి కొన్ని ప్రాథమిక హక్కులు ఉండాలని చెప్పేసి దాంట్లో ఎటువంటి తయారు లేవు. అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు ఇవ్వటం కూడా మేము ఆహ్వానిస్తున్నాం, మేము వ్యతిరేకం కాదు వాళ్ళకి. చాలా మంది ఏమంటారంటే బీసీలు వ్యతిరేకం, బీసీలు వ్యతిరేకం ఉండరు, నా ఎస్సీలు కూడా వ్యతిరేకం ఉండరు. ఏంటంటే విషయం ఏంటంటే ఇక్కడ ఈ కేసీఆర్ ప్రభుత్వానికి, ఈ భాజపా ప్రభుత్వానికి బీసీల పట్ల ఎందుకు వ్యతిరేకత అంటున్నా, జనాభా తమాషా ప్రకారం ఎస్సీలకు 15% ఇస్తున్నారు కదా, ఎస్సీలకు వారి జనాభా శాఖ శాతం ప్రకారం 6% ఇస్తున్నారు కదా, 7.5% ఇస్తున్నారు కదా,
మరి అగ్రకుల పేదలకు వాళ్ళ జనాభా దామాశ ప్రకారం దేశవ్యాప్తంగా 15% ఉన్న వాళ్లకు దాంట్లో 3% వెనకబడి ఉంటారండి. 15% 15% కాదు, దాంట్లో 3% మాత్రమే వెనకబడి ఉంటారు. మొన్న జరిగిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఈ దేశంలో మొట్టమొదటిసారి దగ్గర దగ్గరగా 78 మంది. నరేందర్ గారు ఇప్పుడు నరేందర్ గారు అన్నగారు నరేందర్ గారు ఇప్పుడు మన ఏనుగు సంతోష్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఉన్నారు మనతో. సో వారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. నరేందర్ గారు నమస్కారం. నమస్కారం నమస్కారం సంతోష్ రెడ్డి గారు చెప్పండి. అన్న అన్న ఇప్పుడు మీరు అన్నట్టు రాష్ట్రంలో ఓసీలు 2% వరకే పేదోళ్ళు ఉన్నారు అనేది అది తప్పు. ఒకసారి సరే అన్న ఇప్పుడు ఏ లెక్క ప్రకారం మీరు చెప్తున్నారు 2.5-2% ఓసీలు ఓసీలలో పేదలు ఉన్నారు అనేది? ఎవరు ఎవరున్నారండి ఇలా గ్రామ స్థాయిలో? చెప్పండి చెప్పండి చెప్పండి, వింటున్నాం ఇప్పటిదాకా విన్నాం కూడా. 2% అనేది కాలేజీ యాజమాన్యాలు తప్పు తప్పండి. నరేందర్ గారు నరేందర్ గారు నరేందర్ గారు మీరేవో రాజకీయ పదవులను, మీరేదో విద్యా సంస్థలను వ్యాపార సంస్థలను చూసి వాళ్ళే మొత్తం రెడ్లంతా ఏదో మంచిగా ఉన్నతంగా ఉన్నారు అనేది అది శుద్ధ తప్పు. ఏదో మా దాంట్లో ఉన్న 100లో 5% మాత్రమే ఉన్నత వరకు ఉన్నతంగా ఉన్నోళ్ళు ఉన్నారు. మీరు మీరు గ్రామాల మీరు నిజంగా తప్పు తప్పు నరేందర్ గారు తప్పండి. మీరు మాట్లాడే దాంట్లో అది వాస్తవం లేదు. మీరు ఒకసారి నరేందర్ గారు మీరు ఒకసారి సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక సమగ్ర కుటుంబ సర్వే చేసిరు కదా, ఆ సర్వే ప్రకారం ఒకసారి లెక్కలు తీయండి, మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఇలా 80% భూములు ఇంకా మిగతా రకరకాలుగా మా దగ్గర కాదు, గవర్నమెంట్ తాడా ఉన్నది, ప్రభుత్వం తాడా. ఆ లెక్కలు బయట పెడతలేరు. ఆ బయట పెడితే అందరి విషయాలు ఎవరేంది అనేది, ఎవరు ఆర్థికంగా ఉన్నారు ఎవరు ఆర్థికంగా లేరు అనేది తెలుస్తుంది కదా. నరేందర్ గారు మేము అర్థమేమి మాట్లాడతలేం, వాస్తవం మాట్లాడుతున్నాం. నరేందర్ గారు మీరు తప్పుగా భావించద్దు. మీరేదో అంటే ఇప్పుడు నరేందర్ గారు చెప్తున్నారు ఏంటంటే ఒక్కొక్కళ్ళకి రెడ్డి కులాల్లో 50 ఎకరాలు అంటే ఆ విధంగా 100 ఎకరాలు 200 ఎకరాలు ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. అదే బీసీలో అలా లేరని చెప్పి అన్ని కులాలలో ఒకప్పుడు ఏ భూములు అయితున్నాయో ఆ భూములు ఇవాళ రెడ్ల తాడా లేవు. చెప్పండి నరేందర్ గారు చెప్పండి. రామారావు గారు ప్లీజ్ తెలంగాణలో సంతోష్ రెడ్డి గారిని చెప్పమనండి. ఏ గ్రామానికి పోదావో మనందరం ఎక్కడైనా ఎక్కడైనా నేను సిద్ధం. ఎక్కడైనా మీరు మేము తీసుకపోయిన దానికి మీరు తెలంగాణ అంతటా తిరుగుదాం. ఎక్కడైనా నేను సిద్ధం ఉన్నా. లేదు లేదు తప్పు తప్పండి. ఎక్కడుందండి రెడ్ల దగ్గర అధికారం ఎప్పుడో పోయింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెడ్ల దగ్గర ఉండే కానీ తెలంగాణ వచ్చినాక ఏడుందండి? తెలంగాణ వచ్చినాక అధికారాలు అంతా మా వాళ్ళంతా ఎక్కడ అధికారాలు లేవు, ఉత్త బొమ్మలే ఉన్నారు. మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, తప్పుగా భావిస్తున్నారు. అది కంపెనీల విషయంలో మేము మాట్లాడతలేము. మేము ఏం చెప్తున్నాము, రెడ్డి సామాజిక వర్గంలో 5% మాత్రమే ఉన్నతంగా ఉన్నారు. వివిధ రంగాలలో వాళ్ళు స్థిరమై ఉన్నారు, కోటీశ్వర్లు ఉండొచ్చు, కానీ గ్రామ స్థాయిలో ఎక్కడ కూడా ఇలా వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలుగా అక్కడ పంటలు లేక కూడా పట్టణాలలో వచ్చి బతుకుతున్నారు, వాచ్మెన్లుగా ఆటో డ్రైవర్లుగా రకరకాలుగా. ఏమైంది నరేందర్ గారు? ఎవరు మేము చెప్తున్నాం కదా, మేము నరేందర్ గారు ఏదైతే రెడ్లల్లో 5% మాత్రమే వివిధ ఉన్నత రంగాలలో ఉన్నారని చెప్తున్నాము. మీరు గ్రామీణ స్థాయిలో కానీ పట్టణ స్థాయిలో కానీ చిన్న చిన్న ఉద్యోగాలు పూట గడవక పెళ్లిళ్ళు కాక రకరకాల కుటుంబాలను పోషించుకోకుండా అవస్థలు పడుతున్నారు మా వాళ్ళు. అంటే బీసీలో అంటే ఇప్పుడు చాలా మంది దారిద్ర రేఖకు దిగువన ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, అలాగని పేదలు భయంకరమైన పేదరికంలో అంటే ఒక పూట గడవని పరిస్థితులు కూడా ఉన్నారని చెప్పేసి అంటున్నారు కదా. ఆ విధంగానే సేమ్ ఓసీలో కూడా ఉన్నారని చెప్పేసి అంటున్నారు.
అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని కానీ తక్కువ చేసి చూపించడం అయితే అది కరెక్ట్ కాదు. మీరేదో గుత్త సుఖేందర్ రెడ్డి గారు చెప్పింది అనేది, గుత్త సుఖేందర్ రెడ్డి గారికి అంత పూర్తి అవగాహన లేదు. అవగాహన ఉంటే గుత్త సుఖేందర్ రెడ్డి గారు తెల్లారే దాన్ని నేను అట్లా మాట్లాడలేను, అది వక్రీకరించారు అని చెప్పి ఆయన సమాధానం చెప్పి పోదాం ఎక్కడికైనా రెడీ. మేము మీరు చెప్పండి ఎక్కడికి, ఏ ఊరికి, విలేజ్ పోదాం, ఆ విలేజ్ కు పోదాం. ఎవరి ఆధిపత్యం ఉంది ఊర్లల్లో, ఎవరికి భూములు ఉన్నాయి, ఎవరికి వ్యాపారాలు ఉన్నాయి, ఎవరికి కాలేజీలు స్కూళ్లు ఉన్నాయి, ఎవరికి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంది. ఈ రోజు రిజర్వేషన్ అయినంత మాత్రం వీళ్ళకి ఏమైనా ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉందా, అమ్మాయికి ఏమైనా ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉందా? చూపించండి, శాసించేటోళ్ళు హైదరాబాద్ చూస్తే ఏ పోలీస్ స్టేషన్ పోయినా ఏసీపీలు, డీసీపీలు, సిఐలు, ఎస్ఐలు ఎక్కడ అంటారెడ్లే. ఎక్కడ ఎక్కడ ఉన్నారు? రిజర్వేషన్ ఉంది కదా, రిజర్వేషన్ లో సంపాదించుకోలేదా? నరేందర్ గారు, నరేందర్ గారు ఏళ్ల మీద లెక్క పెట్టి, ఏళ్ల మీద లెక్క పెట్టి ఏదో 5% సాకుగా చూపించి దాన్ని చూపించి అలా మొత్తము అందరూ ఉన్నోళ్ళు అంటే అది తప్పు. అది అది మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. మీరు మాట్లాడే విధానం అంటే ఇప్పుడు నరేందర్ గారు చెప్తున్నారు విషయం ఏంటంటే, ఎవరన్నారు కాదని, ఎవరన్నారు కాదని, ఎవరన్నారు కాదని, ఎవరన్నారు? ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే, ఏ రంగంలో చూసినా కూడా రెడ్డిస్ కూడా ఎక్కువ రిజర్వేషన్ అంటే ఓసీ కేటగిరీలో ఉన్నప్పుడే వాళ్ళు చాలా సీట్లు అంటే సంపాదించుకున్నారు, పెద్ద పెద్ద పోస్టుల్లో కూడా ఉన్నారు. అది ఒకప్పుడు అండి, ఇప్పుడు చెప్తలేం కదా. ఒకప్పుడు మేము చెప్తున్నాం కదా, ఏదో చెప్పేది నరేంద్ర గారు. ఊర్లలో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎస్సీ, ఎస్పీ, బీసీలు రిజర్వేషన్ లో అయినప్పటికీ కూడా అది తప్పండి. మీరు బలున్నారు ఏది, ఇక ఏది కానీ మళ్ళా రెడ్ల మీదకే దోయడం ఇదే మీది కరెక్ట్ కాదండి నరేందర్ గారు. మీరు సరే ఇప్పుడు అక్కడ ఆ గ్రామీణ పరిస్థితి రీసెంట్ గా చెప్తున్నారు నరేందర్ గారు ఏంటంటే, రీసెంట్ గా మద్దూరు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా అదే జరిగింది కదా, అది కొన్ని మీడియాలో కూడా ప్రచురించారు కదా, అది చెప్తున్నారు. కొన్ని తాట్లో నరేందర్ గారు అక్కడక్కడ సంఘటనలు జరిగినాయి, జరగలేవని మేము అంటలేము, జరగలేవని మేము మాట్లాడతలేము నరేందర్ గారు. చెప్పండి 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 చెప్పండి. ఒకసారి ఈనాడు పేపర్ లో పతాక శీర్షికన ఒక ఒక న్యూస్ వచ్చింది. అవును, ఒక నామినేషన్ వేసేటటువంటి ఒక ఎస్సీ మహిళ ఆ నామినేషన్ పత్రాల కాడ దర్వాజా బయట ఉన్నది ఆఫీసర్ రూమ్ లా. రెడ్డి గారు మాత్రం కుర్చీ వేసుకొని కూర్చున్నారు. దానికి ఏమని పెట్టారంటే హెడ్డింగ్ నామినేషన్ ఆమెది, డామినేషన్ ఈనది అని పెట్టారు. నేనేం చెప్తున్నా, ఈనాడు పేపర్ చెప్తుంది. అవును, నామినేషన్ ఆవరి, డామినేషన్ పెట్టిండు. భూములు ఉన్నాయి, మీకు ఆస్తులు ఉన్నాయి, తప్పు తప్పు మళ్ళా మీరు ఏటపోతారు ఇప్పుడు. అంతకు మించి సమాజంలో మీకు సామాజిక గౌరవం ఉన్నది, మాకు లేదు. ఇప్పుడు గౌరవము అనేది మేము కాదంటలేము, అందరినీ కలుపుకోయే అందరినీ కలుపుకొని పోయే ఆలోచన విధానం ఉంది, అందరినీ కలుపుకొని పోయే ఆలోచన విధానం ఉండే బట్టి మాకు ఆ గౌరవం ఉంది. మేము కాదంటలేము, ఆ గౌరవాన్ని మేము కాపాడుకుంటున్నాము, కాదంటలేము. మేము డామినేషన్ చేస్తలేమండి. మీరు మళ్ళా ఏదైనా అంటే మళ్ళీ ఆధిపత్యం అని మాట్లాడతారు, అది తప్పు. ఆధిపత్యం అనేది మాట్లాడే తప్పది. మేము డామినేషన్ చేస్తున్నామండి, మంచి రిక్వెస్ట్, మంచి ఒక ఫ్రెండ్ లాగా, ఒక అన్నదాముల్లాగా మాట్లాడుతున్నాం. నరేంద్ర గారు డామినేషన్ చేస్తున్నాం. తప్పు 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 తప్పండి తప్పండి నరేంద్ర గారు, తప్పు నరేంద్ర గారు. ఈ గొడవను వదిలేద్దాము. అయితే ఈడబ్ల్యూఎస్ మీరు రామారావు గారు నేను మాట్లాడుతున్నాండి, చెప్పండి. నేను ఏమంటున్నంటే, ప్రతి మనిషి కూడా వాడికి అన్నం ఉన్నా లేకున్నా ఆత్మగౌరవం అనేది వాడు చంపుకోడు. ఆకలితోనన్న బతకడు కానీ ఆత్మగౌరవాన్ని చంపుకున్న వాడు బతకడు. ఇప్పుడు ఎక్కడికి పోయినా సరే ఒక రెడ్డి గారి ఇంటికి పోతే మమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, మమ్మల్ని ఎట్లా చూస్తారు అనేది మీకు తెలుసు. ఒక రెడ్డి గారు, ఒక కమ్మగారు, ఒక బ్రాహ్మణ వాళ్ళ ఇంటికి, అగ్రాపన అయ్య గారి ఇంటికి పోయినా, ఎక్కడికి పోయినా ఎస్సీలు అని బీసీలను ఎట్లా చూస్తారో మనకు తెలుసు. ఆ సామాజిక వివక్షత, ఎక్కడికి పోయినా మా వాళ్ళందరూ కూడా రెడ్లని, రెడ్డి గారు, పటేల అని పిలుస్తారు. మీరెవరినైనా పిలుస్తారా? ఇంకొకటి, ఇంకొక విషయం గుర్తు పెట్టుకోండి, ఈ రోజు ఎస్సీ కేటగిరీలో ఉండేటటువంటి కులాలు మన రాష్ట్రంలో 59 కులాలు, గిరిజన కేటగిరీలో ట్రైబల్స్ 36 జాతులు, బీసీలు 136 కులాలు ప్రజెంట్, 136 బీసీ కులాలలో దగ్గర దగ్గరగా 35 కులాల వృత్తి ఏందయ్యా అంటే భిక్షాటన, బెగ్గింగ్.
బెగ్గింగ్ ఇప్పుడు పెట్టినటువంటి ఈడబ్ల్యూఎస్ ఎవరికైనా ఉందా? ఎవరికైనా బెగ్గింగ్ అనే వృత్తి ఉందా? ఉందా? లేదు. అంటే ఇలాగా బెగ్గింగ్ చేసిన వ్యక్తులు ఎవరు ఉన్నారా ఓసీలో అని చెప్పేసి అంటున్నారు. మేము సామాజికంగా సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ మేము. మీరు సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ కాదు. తప్పండి. ఇప్పుడు మొదటి నుంచి కూడా ఇవో నరేందర్ గారు ఇదే మమ్మల్ని వక్రీకరించి మా మీద లేనిపోంది మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ఏమంటున్నా అంటే మా చిన్ననాటి నుండి కూడా మేము కూడా గ్రామాలలో ఒకటి రెండు కుటుంబాలకు నాగళ్ళు దున్నవేయినము, వ్యవసాయానికి పండ్లకు పోయిన కుటుంబాలు ఉన్నాయి. ఒక ఇప్పుడు ఏదో కొందరు ఇప్పుడు మీరు అన్నట్టు రెడ్లు దూరలో వెల్మ దూరలో ఇంకోలకు గ్రామాలలో ఒకటి రెండు కుటుంబాలు తప్ప మిగతా కుటుంబాలన్నీ కూడా మీతో పాటు అందరితో పాటు వాళ్లకు సేవ చేసిన కుటుంబాలే ఉన్నాయి. ఎక్కడ కూడా ఉంటే 4-5 ఎకరాలు 5-6 ఎకరాలు 1-2 ఎకరాలు ఉన్న కుటుంబాలే ఉన్నాయి. అప్పుడంతే ఉండ్రు ఇప్పుడు అంతే ఉండ్రు. కానీ మీరు ఎవరినో ఇద్దరిని ముగ్గురిని ఐదుగురిని చూపించి అందరికన్నా చెప్పండి. ప్రతి గ్రామంలో దక్షిణ తెలంగాణ ప్రాంతంలో వతందారి ఎవరికి ఉంది చెప్తున్నాం కదా. మేము ఏమంటున్నాం ప్రతి గ్రామంలో మీరు అన్న దక్షిణ తెలంగాణ ఒకటి రెండు కుటుంబాల చేతిలో ఉండదు అధికారం అని చెప్తున్నాం. దక్షిణ తెలంగాణలో ఏ గ్రామానికి పోయినా ఎవరు వతందారు ఉన్నారు? అరే కొంత ఒక్కొక్క ప్రాంతంలో కొంత ఆర్థికంగా ఉండొచ్చు, మేము కాదంటలేము. కానీ మొత్తానికి మొత్తం ఉన్నారనేది తప్పు అంటున్నాం మేము. అనేది 99% ఎవరికి? 99% ఎక్కడుందండి? మీరు అనవసరం. ఒక 5% పోనీ మీరు అన్నట్టు ఇప్పుడు దక్షిణ తెలంగాణలో ఉంటే ఇంకో 100% ఎక్కువ ఉండొచ్చు. కానీ మీకు ఉత్తర తెలంగాణ చూసుకుంటే ఘోరమైన పరిస్థితి ఉంది. ఉత్తర తెలంగాణ మస్తు మంది చేసిపోయారు కదా, ఇప్పటికే దానాలు చేసిరు పోయిండ్రు వాళ్ళు, వాళ్ళ పేర్లు ఇలా చరిత్రలో చెప్పుకుంటారు కదా. నరేంద్ర గారు ఇప్పుడు ఒకటి ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లకు ఏదైనా విఘాతం కలుగుతుందంటారా చెప్పండి? ఇది 100% బీసీలకు నష్టం జరిగే చర్య. ఎస్సీ ఎస్టీలకు జరగదు నష్టం, వాళ్ళకి రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు. ఇది 100% బీసీలకు నష్టం జరిగేటటువంటి చర్య. కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వము, రాష్ట్రంలో ఉండేటటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కూడా బీసీ వ్యతిరేక ప్రభుత్వాలు, అగ్రకులాలకు అనుకూలమైన ప్రభుత్వాలు. ఈ రిజర్వేషన్ అమలు చేయబోతున్నారు కదా, దీని మీద మీ వాయిస్ ఎలా ఉండబోతుంది? మా వాయిస్ వ్యతిరేకంగా ఉంటుందండి, 100% వ్యతిరేకిస్తాం మేము. మాకు మా అవకాశాలు మాకు ఇవ్వకుండా. ఇప్పుడు చూడండి రామారావు గారు, ఒకటి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు శరద్ యాదవ్ గారు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు, ములాయం సింగ్ యాదవ్ గారు, ఆర్ఎల్ చందాపురి గారు, మహాత్మా పూలే కాలం నుంచి బీసీలకు ఎస్సీలకు, సరే వీళ్లలో ఉండేటటువంటి అగ్రకుల పేదలకు కూడా న్యాయం జరగాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. కాకపోతే ఈ దేశంలో ఉండేటటువంటి 50% బీసీలకు పక్కకు పెట్టి వాళ్ళకి ఏదో మమా అనిపిస్తూ, ఏదో చూసి చూడనట్టుగా ఖాళీ చేతులు చూపిస్తూ, అగ్రకుల పేదలకు మాత్రము బిర్యానీ 100% మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ కడుపు నిండా పెడుతుంటే, మాకు దాల్ రైస్ 10 మంది తినేటోళ్ళకు ముగ్గురికి పెట్టి 10 మందిని అడ్జస్ట్ చేసుకోమని మాకు చెప్తున్న ప్రభుత్వాల మీద మాకు బాధ ఉండదా? రైట్ నరేందర్ గారు, సంతోష్ రెడ్డి గారు మాట్లాడేది ఏంటంటే మీరు బాధ కూడా పడవద్దు మాకు ఇస్తే అనేటట్టుగా మాట్లాడుతుంది. మేము బాధపడద్దాం, మేము అంటలేమండి. మీకు కూడా ఇంకా మీరు రావాలని మేము కోరుకుంటున్నాము. మేము ఎవరికో ఇస్తే వద్దనే పరిస్థితిలో మేము లేము. మేము అందరూ కూడా అందరం సమాన స్థాయిలో ఉండాలని కోరుకున్న వ్యక్తులుగా మాట్లాడుతున్నాము. మేము ఎవరు కోరుకునే మనుషులు కాదు. అది మీరు తప్పుగా భావిస్తున్నారు నరేందర్ గారు, అది మీరు తప్పు. మీరు మీ ఆలోచన విధానంలో అట్లా మా పైన మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్తున్నాం మేము క్లియర్ గా. నరేంద్ర గారు థ్యాంక్ యూ అండి ఫోన్ లైన్ లో చెప్పండి. చెప్పండి. నేను ఏం చెప్తున్నా, పార్లమెంట్ ద్వారా వచ్చినటువంటి రిజర్వేషన్లు మేము ఆహ్వానిస్తున్నాము. సంతోషం అన్నగారు, ధన్యవాదాలు స్వాగతించిన దానికి ధన్యవాదాలు. కానీ ఆయన ఆలోచన విధానం ఏముంది తెలుసా, లేదు నరేందర్ గారు, బీసీల పట్ల మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించే పరిస్థితిలో లేము. మేము అందరితో కలిసి ఉంటాము గ్రామాలల్లో. మా సామాజిక వర్గం ఎప్పుడు కూడా విభజించే పాలించాలే రకంగా ఉండదు. మేము అందరితో కలుపుకొని పోతాము, అందరిలో తలబెట్టుకొని. ఫోన్ లైన్ లో వచ్చినందుకు ధన్యవాదాలు.
సో మొత్తానికి అయితే చెప్తున్నారు ఏంటంటే నరేంద్ర గారు అంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్ అది ఇంప్లిమెంట్ చేశారు సో మొత్తానికి అయితే భారత రాజ్యాంగం కల్పించిన ఆయొక్క రిజర్వేషన్ ఏదైతే ఉందో బీసీలకు విఘాతం కలిగే అవకాశం ఉంది భవిష్యత్తులో కానీ మొత్తానికి అయితే దీన్ని మేము గౌరవిస్తున్నాము ఎందుకంటే పేదలు నిజమైన పేదలు అగ్రవర్ణాల్లో కూడా ఉంటే వాళ్ళకి బెనిఫిట్ అయితే మేము కూడా సంతోషిస్తామని చెప్పేసి నరేంద్ర గారి వాయిస్ ఉంది సో నిజంగా చెప్పాలంటే ఈ అంటే ఈ బెనిఫిట్స్ అంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ అమలుపై ఈ రోజే కేసీఆర్ గారు స్పందించడానికి కారణం ఏమంటారు రకరకాల కారణాలని మీరు అన్నట్టు ఇప్పటి వరకు రాజకీయ కోణంలో కూడా ఆలోచించొచ్చు ఈ మధ్య ఏదో టీవీలలో పేపర్లలో కూడా చూస్తున్నాం మొన్న దుబ్బాక ఎన్నికల తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికల తర్వాత అంతకు ముందు కూడా అంటే వాళ్ళ కొడుకును ఏదో ముఖ్యమంత్రి చేయాలనేది లీకేజీలు అయితే మనం చూస్తున్నాం దానికి రేపు అంటే రేపు కొడుకుకు పట్టాభిషేకం చేసిన తర్వాత గిన వ్యతిరేకాలు అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఉంటే ఇబ్బందికరంగా ఉంటుండొచ్చు అనే ఆలోచన కొద్దీ చేసిందా లేకపోతే మేమైతే ఆ కోణంలో ఆలోచిస్తలేము నష్టం జరుగుతుందనేది గత 2 సంవత్సరాల నుంచి మేము ఎడతెరిపి లేని పోరాటాలు చేసినాము అందుకే దుబ్బాకలో కూడా మా ప్రతాప్ అంటే మాకు నష్టం చేసినందుకు మీకు కూడా మేము అటువంటి దానికి ఖచ్చితంగా మీకు ప్రతిఫలం చూపిస్తామని చెప్పేసి అక్కడ సీరియస్గా ఏం జరిగిందో మీకు తెలుసు టీవీలలో పత్రికలలో వచ్చింది ఆ తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికల కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా దానికి ఈ ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంట్ చేయకపోవడంతోనే ఇవాళ అగ్రకులాలందరూ కూడా వ్యతిరేకంగానే వాళ్ళకు ఎన్నికలలో సత్తా చూపించారు అయితే భవిష్యత్తులో కూడా ఇప్పుడు వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ ఖమ్మం ఎన్నికలు కానీ రేపు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కానీ రేపు 2 ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అంటే ఇప్పటికే 2 సార్లు దెబ్బతిన్నాం రేపు భవిష్యత్తులో ఇవిట్ల మీద కూడా ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి ఆలోచించి నిర్ణయం తీసుకురని అనుకుంటున్నాం మేమైతే అతనే భావిస్తున్నాం ఓకే ఎందుకంటే ఇప్పుడు మనతో మాట్లాడటానికి ఫోన్ లైన్లో సంధ్యారెడ్డి గారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ మహిళా నాయకురాలు సో సంధ్యారెడ్డి గారు నమస్కారం అండి మేడం ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల పేదలకు అంటే ఈడబ్ల్యూఎస్ అనే అంటే ఒక రిజర్వేషన్ 10% రిజర్వేషన్ కూడా ఇస్తూ బిల్లును పాస్ చేసుకుంది అయితే 2 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయక ఈరోజు మాత్రము కేసీఆర్ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా కూడా ఆయన చెప్పారు దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు అంటే ఒకటండి ఆయన ఇంకా క్లారిటీ కూడా చెప్పలేదు ఇంకా 2 రోజులు టైం పడుతుంది అంటున్నాడు 2 ఇయర్స్ నుంచి చెప్పిండు చెప్పినప్పుడు ఆయన ప్రచోన పెట్టిండు ఏం పట్టించుకోలేదు ఈ రోజు ఆయన ఏదో ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయని చెప్పేసి ఎందుకంటే ఆయన సర్వే చేపించుకుంటే మొత్తం చూస్తే ఎక్కడెక్కడ యాంటీ ఉంది ఎట్లా జరిగింది ఏమైంది అనేది కూడా తెలిసిపోయింది ఎందుకంటే ఇప్పుడు రెడ్డిస్ ఓసీలు అంటే ఇప్పుడు అందరూ వస్తారు కదండి బ్రాహ్మణ్స్ వస్తారు సోదరీస్ వస్తారు చాలా మంది వస్తారు ఒకటి అది ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనకు అక్కడ మనకు చెప్పినప్పుడు ఎందుకంటే బిలో పావర్టీ వాళ్ళు చాలా మంది ఉంటారు కులంతో సంబంధం ఏముందండి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ దాంట్లలో కూడా చాలా మంది ఉన్నోళ్ళు ఉన్నారు మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీస్ ఉన్నాయి సో రెడ్డిస్ దాంట్లో కూడా అట్లా ఉంటది అలాంటివి వాళ్ళ దృష్టిలో తీసుకొచ్చి అమలు చేసినప్పుడు మరి 2 ఇయర్స్ నుంచి మరి కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదు కనీసం అసలు రెడ్ల కంటే ఒక వాల్యూ ఒక విలువ కూడా దీంట్లో ఏమైనా రాజకీయ కోణం ఏమైనా రాజకీయ కోణం ఉంది డెఫినెట్ గా ఉంది ఇప్పుడు ఎందుకంటే చాలా శాతం మీరు చూసింది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టీచర్స్ రెడ్డిస్ చాలా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ కానివ్వండి ఇక్కడ వరంగల్ కానివ్వండి ఈ కార్పొరేట్ ఎలక్షన్ ఇప్పుడు ఖమ్మం వేయండి ఇప్పుడు సాగర్ ఎలక్షన్స్ కానివ్వండి మొన్న ఇంకొకరు తెలియదు కొన్ని బీజేపీకి ఓట్లు వేసినప్పుడు ఎక్కువ శాతం అందులో రెడ్డిస్ ఓటింగ్ శాతం ఎక్కువ వచ్చిన నివేదిక కూడా తెప్పించుకున్నాడు ఆయన ఈ రకంగా ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఈ రకంగా రాజకీయంగా వాడుకుంటున్నాడు తప్ప ఆయన మనస్ఫూర్తిగా క్లారిటీగా లేదు ఎప్పటి నుంచో రెడ్డి సమ్మెక్క వాళ్ళు రెడ్డి చేసే వాళ్ళు రెడ్డి జాగ్రత్తలు చాలా మంది వేదికలు పెట్టి మాకు కూడా కావాలని కొట్లాడినప్పుడు కనీసం స్పందించడం కాదండి కనీసం ఆయన అపాయింట్మెంట్ ఇవ్వమంటే కూడా ఇచ్చే పరిస్థితులు లేకున్నాడు ఆయన అంటే ఈ రోజు ఎలక్షన్స్ వస్తే కొడుకును సీఎం చేయాలనే ఉద్దేశంతోనే ఈడబ్ల్యూఎస్ అమలు చేస్తున్నారా లేకుంటే నిజంగా అగ్ర కులాల పేదలపై ప్రేమతో చేస్తున్నారని చెప్పేసి అనాలి అండి అగ్ర కులాలు కాదు ఆయన తెలంగాణ మీద ఏ ఒక్కరి మీద కూడా ఆయనకు ప్రేమ అనేది లేదు
అంత దొంగ ప్రేమలు శవ మీద పేలాల ఏర్పొందిన టైప్ కేసీఆర్ గారు. ఈ రోజు అగ్రకులాల గురించి ఆయన చెప్పుకొని అగ్రకులాల కానీ ఏది చేయడం అనేది ఆయన ఇంతకీలేదు. ఒకటండి ఒకటి, ఈ రోజు ఆయన కొడుకు ఏదో సీఎం చేద్దాం అని చెప్పేసి ముందు పెట్టేసి ఇప్పుడు అందరినీ ఎక్కడ ఇప్పుడు మీరు ఎక్క శాతం అసెంబ్లీలో ఎక్క శాతం చూసుకున్నట్టయితే రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు, కొంతమంది యాంటీ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆయన రాజకీయ కొడుకు రాజకీయ భవిష్యత్తు గురించి ఆయన ఈ రోజు కలిగర్చిండు. అంటే కొడుకును సీఎం చేయాలంటే ఏ రకంగా అంటే ఏ రకంగా దోసుకోవాలి, ఏ రకంగా ఏ ఏ దొడ్డిదారిలో పోతే సీఎం అయితే నా కొడుకు నిదెలకుపోగలుగుతాడు అనే రకాలు ఆలోచిస్తున్నాడు. ఇన్ని రోజులు మనం 60 సంవత్సరాలు తెలంగాణ కొట్లాడి తెచ్చుకుంటే మరి ఇప్పుడు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఫామ్ హౌస్ లో కూర్చొని ఆయన ఆలోచించింది ఏముంది తెలంగాణ గురించి, కొడుకుని ఎట్లా సీఎం చేయాలి, ఎట్లా భూములను ఎట్లా చేయాలి, ఎట్లా తెలంగాణని ఎట్లా నాశనం చేయాలనే ఆలోచన తప్ప ఏ ఒక్క రోజు 60 సంవత్సరాలు కాలేని అందరు సహకారం చేసుకుని వాళ్ళందరినీ నేను కరెక్ట్ గా చూసుకోవాలనే బాధ్యత లేకుండా ఈ రోజు ఏ కులాలు కాదండి, ఒక కులం అని కాదు, ఎవరికి కూడా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైనా రిజర్వేషన్ పెట్టినా కూడా వాళ్ళ కార్పొరేషన్ ఫండ్ ఆ ఫండ్ అనేది కూడా మొన్న రిలీజ్ చేశారు. మొన్న 2-3 డేస్ బ్యాక్ ఎస్సీ 700 కోట్లు మొన్న రిలీజ్ చేసిండు. ఎందుకు చేసిండు? అది కూడా ఇప్పుడు ఎలక్షన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి 2 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నుంచి కూడా మనకి నిధులు రావట్లేదు. మీరు చూస్తున్నారు ఇప్పుడు డిఎస్డబ్ల్యూఆర్ఎస్ గురుకులనే కానివ్వండి ఇవే కానివ్వండి ఆ పిల్లలకి వచ్చిన ఫండ్స్ కూడా ఇప్పుడు 5 మంత్స్ నుంచి ఒక సింగిల్ ఎంట్రీ కూడా లేదు. అంటే ఎవరికి ఆయన ఇప్పుడు ఏ రిజర్వేషన్ అన్నా కానివ్వండి అంటే ఎవరికన్నా కానివ్వండి అది ఎవరికి కూడా దాని మీద చిత్తశుద్ధి లేదు. ఎంతసేపటికి ఆయన కొడుకుని సీఎం చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో అంటుంది. ఇంకా దగ్గరకు వచ్చింది, మన యాగాలు చేస్తున్నాడు, ఆయన పూజలు చేస్తుంది, ఎవరి కోసం చేస్తాడు? తెలంగాణ ప్రజల సుఖం కోసం చేస్తున్నాడా? తెలంగాణలో ఎవరికి అది ఉన్నదని చెప్పండి. ఈ రోజు ఆయన దొంగ నాటకాలు వేసి ఈ రోజు ఈడబ్ల్యూఎస్ఎంఎల్ రిజర్వేషన్ నేను ఇచ్చేస్తున్నా అని చెప్పి ఇంకా క్లారిటీ అయితే రాలేదండి నాకు తెలిసి అయితే. ఎందుకంటే ఆయన ఆయన దొంగ మాటలు అనేది ఎవరు నమ్మరు. ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణ కోసం అంత ఎత్తున ఉద్యమం చేస్తే మీరు తెలంగాణ తీసుకురండి నేను మాట్లాడితే తప్పని తల నరుక్కుంటా అన్న వ్యక్తి ఇలా ఆయన చేస్తాడు అని ఆయన అమలు ఆ బిల్లు బిల్లు మనకు పాస్ అయ్యే వరకు కూడా మనం నమ్మవద్దు మనము. ఎందుకంటే ఆయన మాటలు ఎట్లుంటది అంటే మాటలే కదా, అవి ఏమైనా పైసలు పెట్టి ఏం కొనుక్కొచ్చేది ఉందా? ఆయన ఇష్టం వచ్చింది మాట్లాడతాడు. ఎట్లా అంటే ఒక ఎట్లా అంటే ఒక జోకర్ లాగా అది ఒక ఒక సీఎం స్థానం ఎక్కువగా ఎక్కువ కాదు ఆయన ఒక వార్డ్ నెంబర్ కి తక్కువ కాదు అట్లా ఆ రకంగా మాట్లాడతాడు. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసి ఎన్నికల తర్వాత కేసీఆర్ ఢిల్లీ వెళ్లి పిఎం ని కూడా కలిసినారు, అప్పటి నుంచి మరి బీజేపీ పథకాలు ఏదైతే ఉన్నాయి అంటే ఆయుష్మాన్ భవ పథకం కూడా గతంలో ఇంప్లిమెంట్ చేయలేదు కానీ ఇక్కడికి వచ్చాక ఆయన ఇంప్లిమెంట్ చేశారు, అలాగనే బీజేపీ నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో వాటికి కూడా సై అంటున్నారు, మరి ఇందులో ఆంతర్యం ఏముందంటారు? అంటే చూడండి అంటే రైతులకు మద్దతు తెలుపుతూ బంద్ కూడా ఏర్పాటు చేశారు, ఆ తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. అదే అంటే కేసులు ఎన్ని కేసులు ఉన్నాయండి, ఎన్ని కేసులు మామూలు కేసులు లేవు, ఎన్ని ఉన్నాయి, ఎన్ని కేసులు కేసీఆర్ మీద ఉన్నాయి. మొన్న ఢిల్లీ పోయిండు, మొన్న అక్కడ పోయిండు, పనిలో పోయిండు పోయిండు పుల్లిలాగా పోతుందని పోయిండు, పిల్లి లాగా వచ్చిండు, తెలంగాణ రాష్ట్రం మొత్తం బీజేపీ చేతిలో పెట్టేసి వచ్చిండు. ఎవరిని దోసుకొని అది చేసుకున్నాడు. ఈ రోజు మొత్తము తెలంగాణ మొత్తం ఉన్న సొమ్ము మొత్తం ఈయన దగ్గరనే ఉంది, దాన్ని మొత్తం అది చేసి మోడీ ఆయుష్మాన్ భారత్ అనేది అసలు అది ఎంత మంచి స్కీమ్ అండి. అది ఆంధ్రలో పక్క రాష్ట్రంలో జగన్ గారు స్కీమ్ కానీ ఎనీవే ఆయన వైసీపీ ఉన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏ స్కీమ్ అయినా మనము అది చేసుకోవాలి. స్కీమ్ అనేది ఏంటండి, ఒక కాంగ్రెస్ లీడర్ గా ఉండి కూడా మీరు ఆయుష్మాన్ భవ పథకం అనేది మంచిదని చెప్పేసి అంటున్నారు, అలాంటిది 2 ఇయర్స్ నుంచి ఆయన ఎందుకు ఇంప్లిమెంట్ చేయకపోవడము, అలాగనే ఈ ఒక నెల రోజుల్లోనే ఇలా ఇంతటి మార్పు రావడానికి కారణం ఏమంటారు? ఈవెన్ ఈ రోజు ఈడబ్ల్యూఎస్ అమలు చేయడము బీజేపీ టీఆర్ఎస్ దొంగ ఆటలు ఆడుతున్నారు. పండి సంజయ్ ఏమో నాటకాలు ఆడతాడు, ఢిల్లీ ఏమో ఆయన మాటలు మాట్లాడుకుంటాడు, వీళ్ళిద్దరు రెండు ఒకటే. మీకు అర్థం కాలేదు ఇప్పుడు జనాలకు అర్థమైంది, మామూలు అప్పటి వరకు కొంచెం మేధావుల వరకు అర్థమైంది. ఇప్పుడు మామూలుగా ఉన్న రైతులకు గ్రామాలలో ఉన్న మామూలుగా ఇల్లిపేట వాళ్ళకు కూడా అర్థమైపోయింది వీళ్ళంతా వీళ్ళు లోపల దొంగలు రెండు ఒకటే అని చెప్పేసి. మొన్న ఢిల్లీ వచ్చినప్పటి నుంచి ఆయుష్మాన్ భారత్ ఎందుకు తీసుకు అంటే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కి ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే ఒకటండి అది ఢిల్లీలో ఆయన ఆయుష్మాన్ భారత్ అనేది బీజేపీ వాళ్ళు ఇంట్లో నుంచి ఇస్తలేదండి. ఆయన గవర్నమెంట్ స్కీమ్ ను ప్రవేశపెడుతున్నాడు, ఆ స్కీమ్ పెట్టినప్పుడు అది ప్రజల సొమ్ము, ఆయన పెట్టింది ఏం లేదు. మేము కూడా చాలా అప్పుడు మేము కూడా పెట్టినాం కదా, అంటే హెల్త్ కి సంబంధించింది ఎన్నో పెట్టినాం అప్పుడు మీకు. అది ఈ రోజు ఆయన కొత్త స్కీమ్ పెడుతున్నాడంటే డెఫినెట్ గా ఏ పార్టీ అయినా ఒప్పుకోవాల్సిందే. అది ప్రజల కోసం పెడుతున్నప్పుడు పార్టీని పక్కన పెట్టండి, ప్రజల కోసము
కూడా అందులో ఇది కూడా అందులో మెన్షన్ చేస్తే బాగుండేది. సో ఇప్పుడు అన్ని నష్టాలే, ఆయన లాభాలు ఒకటి కూడా లేదు. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచిండు. ఆయుష్మాన్ భారత్ అనేది పక్క రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాలలో ముందు చూపులో ఉన్నారు. సో ఇప్పుడు ఈ రోజు ఇవన్నీ డ్రామాలన్నీ ఎలక్షన్ల కోసం వెళ్ళి ఏదే చెప్పుకున్నా కూడా మొత్తం ఇట్లా నోన్ ఎక్కడ ఉండాలి మొత్తం ఇట్లా తిప్పి చూపించినట్టు ఏది ఉందో అక్కడనే ఉంది. అంటే మొత్తం మీద ఆయన చేసింది ఏంటంటే కొడుకును సీఎం చేసి నేను అదైపోవాలి అని చెప్తుంది. ఏదైనా కానీ తెలంగాణ ఏమన్నా కానీ తెలంగాణ ఎక్కడన్నా పోని ఇంకో 100 సంవత్సరం వెనుక పోయినా నష్టం లేదు, ఇంకో 100 కోట్లైనా నేను నష్టం చేస్తా, నేను మాత్రం నా పిల్లలు నా సుఖంగా ఉంటే మంచిగా ఉంటది, ఆ ఇక్కడ ఉన్న యాదాద్రి ఉన్న పక్కన ఉన్న భూములు మొత్తము దానదత్తం చేసుకుంది బిడ్డ, ఆ ఇక్కడ కొడుకు ఈ కేసులనే లేరండి. రేపు సంజయ్ రెడ్డి గారు, ఈడబ్ల్యూఎస్ అమలుపై మీరు స్పందించండి. 100% అండి, ఆయన అమలు పరచాలి. ఎందుకంటే ఆయన ఒక్కడేం కాదు, మనకు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన దాన్ని నువ్వు ఆమోదించినావు అంటే 2 సంవత్సరాల తర్వాత ఆమోదించినావు అంటే అందరూ తెలిసింది. అది ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి, పరువు పోతుంది, ఆ ఇప్పుడు సాగర్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ వరంగల్లో కూడా ఇప్పుడు ఎలక్షన్స్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఖమ్మం ఉన్నాయి. ఈ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఎవరిని మనం ఎంత మొన్న నివేదిక తెప్పించుకున్నాడు, ఓట్ ఎక్కడ ఏం శాతం పెరిగింది, ఎవరు ఎందుకు చేసినారు కాబట్టి ఆయన పెడుతున్నాడు. కానీ ఆయన బిల్లు పాస్ అయ్యే వరకు మాత్రం ఎవరు కూడా నమ్మరండి. ఆయన ఉట్టి మాటలు అంటే ఎవరు నమ్మరు. బిల్లు పాస్ అయితే అప్పుడు 100% చాలా మంది ఈ రోజు వాళ్ళ కష్టానికి ఈ రోజు ఫలితం అన్నమాట. రైట్ మేడం, ఫోన్ లైన్ లో వచ్చేసి మాట్లాడినందుకు ధన్యవాదాలు. సో అంటే కేటీఆర్ని ముఖ్యమంత్రిని చేయాలి అన్న ఉద్దేశంతోనే ఇది హడావుడిగా కొన్ని ప్లాన్స్ చేశారు. అలాగనే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, దాంతోపాటు 2 చోట్ల జరగబోతున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో వాటిలో గెలుపొందటం కోసమే, బెనిఫిట్ కావడం కోసమే వాళ్ళు ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ని అమలు చేయడం కానీ ఆయుష్మాన్ భవన్ని అమలు చేయడం కానీ జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఇప్పుడు మనతో మాట్లాడటానికి సో నమస్కారం అండి. నమస్తే అండి, రామారావు గారా? ఎవరు మాట్లాడారు? అవును సార్, రామారావు అని మాట్లాడుతున్నా. ఇప్పుడు ఈ 10% ఈడబ్ల్యూఎస్ అక్కడ మాట్లాడే వ్యక్తి ఎవరు? సంతోష్ రెడ్డి గారా? అవును సార్. సార్ సంతోష్ రెడ్డి గారు గారా? సార్ మాట్లాడండి, సంతోష్ రెడ్డి గారు. అన్నగారు నమస్కారం. హలో అన్న, నమస్కారం అన్న. ఎవరు మాట్లాడారు? సంతోష్. మా పేరు సంతోష్ రెడ్డి, ఓసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. నేను నల్గొండ నుండి మాట్లాడుతున్నాండి. సంతోష్ రెడ్డి గారు చెప్పండి. అన్నగారు నా పేరు సాయి గుప్తా అని, నల్గొండ అండి మాది. చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఈ 10% ఈడబ్ల్యూఎస్ కింద కేసీఆర్ గారు రిజర్వేషన్ అమలు చేస్తా అని చెప్పారు కదా? అవును. దాంట్లో అంటే ఏంది, విద్యా ఉద్యోగాలనా మొత్తం అన్నిట్లనా? విద్యా ఉద్యోగాలనే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే చట్టం చేసిందో దానికి అనుగుణంగానే మరి ఇక్కడ చేస్తాము అని చెప్పేసి 10% ఈరోజు ఇప్పుడు ప్రకటన చేయడం జరిగింది. మరి దాని విధి విధానాలు ఏంటి అనేది మరి ఏ సామాజిక వర్గాలు? ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం బ్రాహ్మణ వైశ్య వెల్మ కమ్మ మార్వాడి క్షత్రియ ఉద్యోగాలతో సంబంధం ఉండదు కదా తెలంగాణలో? మధ్యకి వచ్చిండు, పొట్టవర్టికి వచ్చిండు, వారికి ఎందుకు ఇవ్వాలి? అంటే ఇప్పుడు చట్టంలో అది ఉంది కదా, ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో? సరే ఇప్పుడు కమ్యూనిటీకి సంబంధించి ఇప్పుడు 40 మంది శాసనసభ సభ్యులు ఉన్నారు, ఒక 6 మంత్రులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎందుకు ఇవ్వాలి వాళ్ళకు? ఎవరికి పేదలు అని చెప్తున్నటువంటి దాంట్లో గ్రామీణ అనగారు ఉన్నటువంటి వర్గాల కింద ఉన్నారు. అవును. వైశ్యులు ఉన్నారు, రాజకీయంగా అస్పృశ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఉన్నారు, వైశ్యాస్ ఉన్నారు, కమ్మలు బాగా డబ్బున్నోళ్ళేనే, వెలుమలు ముఖ్యమంత్రి ఏముంటే రెడ్డోళ్ళు వంతాడు శాసనసభ్యులు ఉన్నారు కదా. ఇప్పుడు ఇది ఏ రకమైనటువంటి ఇండికేషన్? ప్రభుత్వం చేసిన పని, 50 మంది ఎమ్మెల్యేలు రాజకీయ కోణంలో ఆలోచించిన నిర్ణయం కాదు ఇది, రాజకీయ పదవుల కోసమో రాజకీయ
రాజకీయ పదవుల కోసం కాదు కదా రిజర్వేషన్, ఇది ఏదైతే విద్యా ఉద్యోగాల తప్ప మిగతా దానికి సంబంధం లేని రిజర్వేషన్ కదా ఇది. ఎవరు పరిపాలించారు? ఎవరు పరిపాలించారు? వీళ్ళే ఉన్నారు కదా. ఎవరు వీళ్ళే అంటే ఎక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఎక్కడుందండి అట్లా కోణం ఎందుకు ఆలోచిస్తారు మీరు? ఒకసారి గ్రామాలకు పోయి చూస్తే లేదు లేదు, రాజకీయ కోణములు రాజకీయ పదవుల కోసం కాదు కదా ఈ రిజర్వేషన్ అనేది. ఎవరు ఆయన దానికి సపరేట్ ఇప్పుడు అన్నగారు రాజకీయంగా ఇది ఏ మాత్రం సంబంధం లేనిది. సామాజిక వర్గం నుండి ఊకే ఎక్కువ ఉద్యమాలు వస్తున్నాయి రెడ్డి సామాజిక వర్గం నుండి. అవును, మీకు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఏం తక్కువైందని ఏమున్నదని ఏమున్నది ఏమున్నది రెడ్లకు ఏమున్నది ఒకసారి గ్రామాలలో? మీరు రాజకీయ ఇప్పుడు రాజకీయ కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకున్నది కాదు ఇది. ఇది విద్యా ఉద్యోగాలకు సంబంధించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. మీరు ఎప్పుడు కూడా మీరెప్పుడు పదవుల మీరు పదవుల విషయంలో మాట్లాడకండి. మేము పదవుల గురించి మాట్లాడతలేము. మాకు పదవులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే మా వాళ్లకు. అన్నగారు పదవులు ఉన్నోళ్ళు ఎవ్వరు కూడా సమస్యల మీద మాట్లాడి నిజంగా రెడ్లలో పేదలు ఉన్నరా లేకపోతే ఇంకా కమ్యూనిటీలో పేదలు ఉన్నరా లేరా అనే ఆలోచించే నాయకుడు ఇప్పటికీ ఎవరు లేరు. ఉన్న 42 మందిలో ఏమిటికి జమదాక్ మస్తుగున్నారు? ఇప్పుడు మంత్రులు నిజంగానే సాయి గుప్తా గారు సాయి గుప్తా గారు నిజంగానే అటువంటి ఆలోచన రాజకీయ ఆలోచన అయితే సంఘాలకు గాని మిగతా వాళ్ళకి ఎవరికి లేదు. ప్రకారము రాజకీయ పరమైనటువంటి పదవులు వచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి నిజమైన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న వాళ్ళం అయితము. అవును, అట్టడుగున వర్గాలు ఎవరి ఆ పదవులు ఎవరి ఇవ్వాలి? ఎవరి చేతులు ఉన్నాయి? ఎవరు ఇస్తారు? సాయి గుప్తా గారు మాకు రాజకీయాలు పదవుల విషయంలో మాకు ఆకాంక్ష లేదు. ఉన్నళ్ళ గురించి మేము మాట్లాడతలేము. వాళ్లకు రెడ్లకు ఎలాంటి సంబంధం లేదు. రెడ్లను అడ్డం పెట్టుకొని పదవులు దొబ్బిపోతున్నారు తప్ప, రెడ్లను అడ్డం పెట్టుకొని వాళ్ళు జలసాలు చేస్తున్నారు, పదవులు అనుభవిస్తున్నారు తప్ప ఆ సామాజిక వర్గానికి వాళ్ళు చేసింది ఏమి కూడా లేదు. ఒక్కళ్ళిద్దరు ఏనో ఒక్కళ్ళిద్దరు తప్ప రెడ్ల సంక్షేమం గురించి ఆలోచిస్తారు. ఫోన్ లైన్ లో సాయి గుప్తా గారిని మాట్లాడండి. సార్ మాట్లాడండి. మీరు వాళ్ళు జల్సా చేస్తున్నప్పుడు ఉన్నటువంటి మంత్రులు మంత్రి పదవులు అనుభవించి జల్సా చేస్తున్నప్పుడు వాళ్ళకు రిజర్వేషన్ ఎందుకు? వాళ్ళకి కాదు కాదు ఇప్పుడు రిజర్వేషన్. మీరు చెప్పే దాంట్లో అగ్రవర్ణ పేదలు అన్నప్పుడు రెడ్డి సామాజిక వర్గం సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయంత రెడ్డి సామాజిక వర్గం 5% 6% ఎవరన్నారు 5% 6% అని? 11 చిల్లర మేము 11.5 కుటుంబ సర్వే ప్రకారం 5 సంవత్సరాల కింద కేసీఆర్ గారు చేసినప్పుడు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రెడ్డి సామాజిక వర్గం 6%, వైశ్య సామాజిక వర్గం 4%, వెలవ సామాజిక వర్గం 0.6%. తప్పు సాయి గుప్తా గారు, తప్పది మీరు మాట్లాడేది తప్పు. రెడ్డి సామాజిక వర్గం 6% అనేది తప్పు. ఒకవేళ నిజంగానే మీ దగ్గర ఏమైనా లెక్కలు ఉంటే బయట పెట్టమని చెప్పండి. ప్రభుత్వం తాడు ఉంది కదా, ప్రభుత్వము సమగ్ర
ప్రభుత్వం చెప్పింది కదా సమగ్ర కుటుంబ సర్వేస్ ఆధారంగా ఇప్పటికి లెక్కలు బయట పెడతలేదు మేము ప్రత్యేకంగా సర్వే చేసుకుంటే మాకున్న కుటుంబాల సమాచారం లెక్క పెట్టుకున్నా మేము 11.5% ఉన్నాం అది ఎవరికి వాళ్ళు ప్రకటించుకుంటారు కదా మరి ప్రభుత్వం ప్రకటించాలి కదా అందరూ అదే అంటారు కదా మరి అది ప్రభుత్వం ఏం చేస్తుందని అంటున్నాం మేము ప్రభుత్వం తాడు ఉంది కదా ప్రభుత్వం ఆ లెక్కలు బయట పెట్టాలి కదా ప్రభుత్వం చెప్పాలి కదా లెక్కలు విజయోత్సవ అభినందన సభ పెడతాము ఇచ్చినోళ్లకు ఇప్పటికే పెట్టినాము కేంద్ర ప్రభుత్వానికి అభినందన సభ పెట్టినాం గత 2019 లోనే ఇప్పుడు విద్యా ఉద్యోగ అవకాశాలలో ఏ సామాజిక వర్గం ఏందో దాని ప్రకారమే ఈ 10% రిజర్వేషన్ లో ఓవరాల్ గా 10% అనేది రిజర్వేషన్ అగ్రవర్ణ పేదలకు ఇస్తుంది అలాంటప్పుడు అంటే ఇందులో కూడా ఏబిసిడిలు అనేది చేయాలంటారా చేయాలంటే కదా ఇప్పుడు మా మాదిగ మందకృష్ణ మాదిగ ఉన్నాడు ఏబిసిడి వర్గీకరణ ఎందుకు అడుగుతున్నాడు తెలంగాణలో ఉన్నటువంటి మాదిగల కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఏబిసిడి అడిగిండ్రు ఇక్కడ కూడా బ్రాహ్మిన్స్ కు వైశ్యాస్ కు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఏబిసిడి వర్గీకరణ చేయండి కమ్మసేత లేదు ఇక్కడ తెలంగాణలో కులమే లేదు అంటే మీ వైశ్య సంఘం నుంచి మీరు నెక్స్ట్ స్టెప్ అంటే ఈ ఈడబ్ల్యూఎస్ అయినా మీరు ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు మేము వైశ్య కమ్యూనిటీకి వెళ్ళి ఒకటే డిమాండ్ జనాభా తామాష ప్రకారం రాజకీయాల్లో ఈక్వల్ ఉండాలి కొట్లాడండి కొట్లాడండి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఎవరి చేతులు అయితే రాజ్యాధికారంలో వాళ్ళతో కొట్లాడండి కదా ఈడబ్ల్యూఎస్ అనేది వర్గీకరణలో వైశ్యులు కానీ బ్రాహ్మిన్స్ కానీ ఏలో ఏ కేటగిరీలో ఉంచాలని మేము కోరుకుంటున్నాం ఈడబ్ల్యూఎస్ అనేది విద్యా ఉపాధిలో మాత్రమే తప్ప ఈ రాజకీయ రిజర్వేషన్లు అయితే ఇది వర్తించే అవకాశం లేదు కదా మేము అదే అడుగుతున్నాం ఈడబ్ల్యూఎస్ లో కూడా విదేశీ విద్యారంగం కావచ్చు విదేశీ విద్యా విధానం కావచ్చు రైతులకు ఇచ్చే సబ్సిడీలు కావచ్చు రైతులకు ఇచ్చే పెన్షన్ కావచ్చు లేకపోతే ఇంకేదైనటువంటి ప్రభుత్వం నుండి వచ్చేటువంటి లబ్ధి పొందేటువంటి విషయంలో ప్రభుత్వం రాయితీలు ఇచ్చేదాంట్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇచ్చేటువంటి ఏ పథకాలైనా జనాభా తామాష ప్రకారం ఇస్తే మాత్రం డెఫినెట్ గా అది న్యాయం జరుగుతుంది లేకపోతే మాత్రం దీంట్లో కూడా అన్యాయం జరిగితే మరో ఉద్యమానికి వైశ్యులు పోరాటానికి వైశ్యులు బ్రాహ్మణులు కలిసి తప్పకుండా తప్పకుండా సంపూర్ణ మేము కూడా పూర్తి మద్దతు ఇస్తాము దాని విషయంలో తప్పకుండా ఉండండి ఒక నిమిషం సో గత 2 సంవత్సరాల క్రితం ఈ ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ అనేది పార్లమెంట్ లో పాస్ అయింది ఈ బిల్లు అలాంటిది 2 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సీఎం ఆయన ఆధ్వర్యంలో దీన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఈ రోజే చేయటానికి కారణం ఏముందంట మాకు అంత పెద్ద తెలియదు సార్ గత 2 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ ఏదో తన్నుకు జావన్నట్టు తాయిలాలు ఇచ్చడం తన్నుకు జావన్నట్టు వాళ్ళు ఒక చట్టం చేసిరు వదిలిపెట్టిరు 10% ఈడబ్ల్యూఎస్ అని చెప్పి ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వాల డిస్క్రిషన్ పవర్ అని చెప్పారు రాజకీయ కోణంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు ఇబ్బందులు పడుతున్నారు తప్ప వాళ్ళ అవసరాల కోసం చేసేటువంటి డ్రామా తప్ప ఇంకేం లేదు సార్ ఫైనల్ గా చెప్పండి సార్ ఈడబ్ల్యూఎస్ అమలుపై మీ స్పందన ఏమంటారు సంతోషకరమైనటువంటి వార్త ఈడబ్ల్యూఎస్ లో ఉన్నటువంటి 10% రిజర్వేషన్ లో అగ్రవర్ణ పేదలకు ఇవ్వడం సంతోషమే కానీ దాంట్లో ఉన్నటువంటి నిజంగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణ వైశ్య కుటుంబాలకు సంబంధించిన నిరుపేదలు విస్మరిస్తారు విషయంలో దూరం కొట్టి మాట్లాడుతారు రెడ్లను దూరం కొట్టి మాట్లాడుతూ రెడ్ల పరిస్థితి ఏందో గ్రామాలలో మీకు తెలుసు వైశ్యులుగా మీకు తెలుసు వ్యాపార రంగంలో ఉన్న వైశ్యులుగా మీకు తెలుసు ఒక్కొక్క కుటుంబాల పరిస్థితి ఏ రకంగా ఉన్నదో ఒక్కొక్క కుటుంబాల పరిస్థితి గ్రామాలలో గ్రామాలలో వ్యవసాయం దండగాయి పట్టణాల ఖర్చు ఎక్కడ పరిపాలించారు తెలంగాణ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర ఆయన రాయలసీమ సామాజిక వర్గానికి సంబంధించి వచ్చినటువంటి కేసీఆర్ గారు వస్తే తెలంగాణ ఉద్యమం నుండి వస్తే రెడ్డి సామాజిక వర్గం మొత్తం కూడా వెలమ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి అని చెప్పి ఇండైరెక్ట్ గా వాళ్ళ మీద కొంత అక్కసు ఉన్నటువంటి వాట వాస్తవం కాదా ఎవరి మీద వెలమ సామాజిక వర్గం మీద
బ్రాహ్మణ వైశ్యులకు రాజకీయ ప్రాధాన్యత లేదు. రాజకీయ ప్రాధాన్యత లేనప్పుడు ఇవన్నీ అప్లికేబుల్ కావు. సాయి గుప్తా గారు, సాయి గుప్తా గారు ఎవరితో కొట్లాడాలి? ఎవరి చేతుల అధికారం ఉంది? ఎవరితో కొట్లాడాలి? వారికి సరైన సంపూర్ణ న్యాయం జరుగుతుంది. ఆ ఎవరితో కొట్లాడాలి? ఎవరి చేతుల అధికారం ఉంది? ప్రభుత్వంతో కొట్లాడండి. కొట్లాడము. ఎవరద్దు అంటారు? మాట్లాడేది మీరే ఉన్నారు కాబట్టి మీరే చేయాలి. ఎవరున్నారు? ఈడబ్ల్యూఎస్ ఎవరి చేతుల ఉంది? ఈడబ్ల్యూఎస్ మీద మీరే కొట్లాడుతున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు గొప్ప నాయకులు మీరే కొట్లాడాలి. రెడ్డి వైశ్య బ్రాహ్మణ మిగతా ఓసి కులాలను అందరినీ కలుపుకొని ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం కదా. 29వ తారీఖు రోజు మహాగర్జన ఏదైతుందో, అవును, ఆ మహాగర్జన కూడా మేము పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నాం. మేము తప్పకుండా తప్పకుండా అండి కలిసే పోదాము. 29 నాడు దాన్ని విజయోత్సవ అభినందన సభగా మారుస్తాం. ఒకవేళ దాని మీద 2-3 రోజుల క్లారిటీ వస్తే తప్పకుండా దాని మీద ఏదైతే ధన్యవాదాలు. సో అంటే సాయి గుప్తా గారి ఆవేదన ఏంటంటే, ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్లో గతంలో చంద్రబాబు హయాంలో కూడా ఎస్సీ ఎస్టీ సారీ ఎస్సీల్లో ఏబిసిడీలుగా కూడా విభజించారు. ఆ విధంగానే వర్గీకరణ కావాలని కోరుకున్నారు. అంటే ఇప్పుడు కోరుకుంటున్నారు. ఇక్కడ కూడా వైశ్య బ్రాహ్మణులకు నష్టం జరుగుతుంది. ఇందులో అంటే అగ్రవర్ణాల్లో కూడా రెడ్డిస్ అంటే 6% జనాభా ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఈ 6% జనాభాలో చాలా అంటే రెడ్డీస్లలో కొన్ని అంటే 10 ఎకరాలు 20 ఎకరాలు 50 ఎకరాలు ఉన్నవాళ్ళు కూడా ఉంటున్నారు. అలాగనే ఇండస్ట్రియలిస్టులు కూడా రెడ్డి సామాజిక వర్గంలోనే ఉంటారు కాబట్టి. సో దీన్ని బట్టి చూస్తే తప్పనిసరిగా తామే అంటే బ్రాహ్మణ వైశ్యులే నష్టపోతున్నామని చెప్పేసి వారు అంటున్నారు. లేదు లేదు, అది ఎక్కడ కూడా నష్టం జరగదు. అంటే రాబోయే రోజుల్లో అంటే ఈ ఉద్యోగాలు అంటే ఇప్పుడు కేవలం ఉద్యోగాలు ఇస్తారా, లేకుంటే చదువు ఉచిత విద్య కూడా సౌకర్యం ఏమైనా కల్పిస్తారా, లేకపోతే విదేశీ విద్య సౌకర్యాలు కూడా ఏమైనా కల్పిస్తున్నారా? చట్టంలో అది లేదు. విద్యా ఉద్యోగాలకు మట్టుకే వాళ్ళు చట్టం చేసిర్రు. నీకు విదేశీ విద్య అనేది కానీ ఇవంతా అది కార్పొరేషన్కు సంబంధించిన వ్యవహారం. అదంతా అది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన నిర్ణయం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ముఖ్యంగా విద్యా ఉద్యోగాలకు సంబంధించిందే. దీంట్లో వేరే నీకు ఉపాధి విషయంలో కానీ మాట్లాడటానికి ఇప్పుడు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఓసీ సంక్షేమ అంటే ఓసీ సంక్షేమ సంఘానికి సంబంధించిన వ్యక్తి అంటే మాధవ్ గారు, నమస్కారం అండి. మాధవ్ గారు, ఇప్పుడు మీరు టీఆర్ఎస్లో కొనసాగుతున్నారు, అయితే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల క్రితం ఈడబ్ల్యూఎస్ అనేది పార్లమెంట్లో బిల్లు పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేసుకున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాల వరకు కూడా ఇంప్లిమెంట్ చేయకపోవడానికి కారణం ఏమంటారు? కారణం ఏం లేదండి, ఏదైనా ఒక చట్టం చేసిన తర్వాత దాన్ని లోతుగా పరిశీలించి దాని సాధ్యాసాధ్యాలు చూసిన తర్వాతనే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోగలుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఆ విచక్షణ ఉంది, ఆ విచక్షణ ఇవ్వడం జరిగింది చట్టంలో. సో దాని గురించే వాళ్ళు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం ఉంది. కానీ ఈ యొక్క నిర్ణయం తోటి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. టోటల్ గా ఈ యొక్క నిర్ణయం తోటి ఈ యొక్క జనరల్ కులంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. అంటే ఇప్పుడు కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్ ని ముఖ్యమంత్రిని చేయడం కోసము దానికంటే ముందుగానే ఇలాంటి ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడం కానీ, అలాగనే కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా లాస్ట్ మంత్ ఆయన పిఎంని కూడా కలిశారు కేసీఆర్ వెళ్ళి. సో ఆ రోజు నుంచి కలిసి వచ్చినప్పటి నుంచే ఆయుష్మాన్ భవ కానీ కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని సై అంటం కానీ జరుగుతుందని చెప్పేసి చాలామంది ఆరోపిస్తున్నారు. అంటే ఏం జరిగి ఉండొచ్చు అక్కడ? ఊహాగానాలండి, ఊహాగానాలు మాత్రమే. కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయదలుచుకుంటే వారికి తగినంత ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంది. దానికి ఈ చట్టాలన్నీ చూపెట్టి దాన్ని ఏదో ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం లేదు. ఈ యొక్క సంఖ్యాబలం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు నాకు తెలిసినటువంటి ప్రాసెస్ ప్రకారము. కాబట్టి దానికి ఏం అడ్డంకి లేదు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం తోటి ఆయన చర్చలు జరిపిన మాటలన్నీ కూడా ఊహాగానాలు మాత్రమే. ఏం చర్చించారు, ఏం చేశారు అనేది కూడా
ఇక్కడ బయట పేపర్లలో రాసినటువంటి ఊహాగానాలే తప్పించి ఏదైనా ఒక విషయము మంచిది ఉంటే దాన్ని ఆచరించడానికి తెరాస ప్రభుత్వము ఎటువంటి వెనకంజ వెయ్యదు. ఆ మంచి విషయాన్ని సామాన్య మానవుడికి అది అందేలా ఉంటే దాన్ని అందించడంలో కంపల్సరీగా తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందండి. అంటే నిజంగా అగ్రవర్ణ పేదలపై కేసీఆర్ కి ప్రేమ ఉందంటారా? అగ్రవర్ణ పేదలే కాదండి, అందరికి అన్ని రకాల సమాజ సంపద. అంటే ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ పార్టీ చాలా సీట్లు తగ్గించుకుంది, అంటే టిఆర్ఎస్ చాలా దెబ్బతిన్నది అక్కడ. అంటే గతంలో 99 స్థానాలు గెలుచుకున్న టిఆర్ఎస్ ఈసారి చాలా అంటే దాదాపు ఒక సగంకి సగం పడిపోయింది. సో దాన్ని బట్టి అది దృష్టిలో పెట్టుకునే ఈ రిజర్వేషన్ కల్పించి అగ్రవర్ణాల ఓట్లను కూడా తన ఖాతాలో వేసుకోవాలని చెప్పేసి వివిధ పథకాలను కూడా ప్రవేశపెట్టి జనం యొక్క మన్నలు పొందాలని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి చాలా మంది ఆరోపిస్తున్నారు. దీంట్లో నిజం లేదంటారా? మొన్న జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు, స్థానికంగా ఉన్నటువంటి విషయాల మీద, స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ల మీద, వాళ్ళ పనితీరు మీద జరిగినటువంటి ఎన్నికలు తప్పించి దీనికి మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేశారా లేదా, లేకపోతే రాష్ట్రంలో ఇంకోటి ఏదైనా జరుగుతుందా, లేకపోతే దేశవ్యాప్తంగా ఇంకేమన్నా ఉందా అన్న సమస్య మీద ఈ యొక్క ఎన్నికలు జరగవండి. స్థానిక సంస్థల ఎన్నికలు అన్ని కూడా ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద మాత్రమే, స్థానికంగా పనిచేస్తున్నటువంటి కార్పొరేటర్ల పనితీరుని బేరీజ్ వేసుకొని మాత్రమే ఈ యొక్క ఎన్నికలు జరుగుతాయి. అంటే ఇప్పుడు దుబ్బాకలో కూడా మీ పార్టీ అక్కడ ఓటమి చెవి చూసింది. సో నెక్స్ట్ ఉప ఎన్నిక నాగార్జున సాగర్ లో జరగబోతుంది, అలాగనే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అక్కడ గెలుచుకోవాలంటే ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడము, దాంతోపాటు వివిధ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పథకాలు వాటిని అమలు చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారని చెప్పేసి అనవచ్చా? ఇప్పుడు ఇందాకే మీరే అన్నారు 2 ఏళ్ల నుంచి అమలు చేయలేకపోయారు, ఇప్పుడు ఎందుకు అమలు చేశారని. నేనేమంటున్నా, అమలు చేయడంలో జాప్యం జరిగిన మాట ఏదైతే ఉందో మీరు అందరూ అంటున్నారో దాని మీద సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇవాళ ఎన్నికలకు సంబంధించి నిర్ణయం తీసుకుంది అనే మాట అంటే ఎన్నికల ముందు జరుగుతుంది కాబట్టి ఆ రకంగా ఉంటుంది. ఇప్పుడు దేశంలో దేశవ్యాప్తంగా కూడా ప్రతి చోట ఎక్కడో చోట అసెంబ్లీ ఉప ఎన్నికలు, ఎక్కడో చోట మాధవ్ గారు ఎన్నికలు ఇవి జరుగుతూనే ఉంటాయి. మాధవ్ గారు నమస్కారం. మాధవ్ గారు నమస్తే. ఏనుగు సంతోష్ రెడ్డి గారు, ఓసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఆయన మాట్లాడుతున్నారు. మాధవ్ గారు నమస్తే. మాధవ్ గారు ఇప్పుడు మీరు అంటున్నట్టు సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఒక నిర్ణయం తీసుకున్నాము అని అంటున్నారు. ఇంత జాప్యం అయితే ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో జరగలేదు. ఇప్పటికే జరగరాని నష్టము ఇవాళ విద్యలో 65,000 పైచీలకు విద్యార్థులకు ఇలా ఈడబ్ల్యూఎస్ ఈ 2 సంవత్సరాల కాలంలో ఇంప్లిమెంట్ చేయకపోవడంతో నష్టం జరిగింది. ఇవాళ లక్షలు ఫీజులు కట్టి వాళ్ళ కుటుంబాలను తాకత్తు పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఈ 2 సంవత్సరాల జాప్యం వల్ల. ఇవాళ మేము వాస్తవంగా ఇప్పటికీ మన రామారావు గారు అన్నట్టు వాస్తవంగా మొన్న దుబ్బాకలో కానీ జిహెచ్ఎంసీలో కానీ ఓసీలందరూ కూడా మాకు అన్యాయం చేస్తున్నారు, మా ఖచ్చితంగా మా పిల్లలకు నష్టం చేస్తున్నారు, ఈ కేంద్రం ఇచ్చిన పథకాన్ని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేదు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వెనకడుగేసే ప్రసక్తి ఉండకుండా ఉండాలా? అవును, నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని అమలు పరిచిన తర్వాత దాన్ని సగంలో మళ్ళీ ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు కదా రిజర్వేషన్ విషయంలో. ఇలా కేంద్రం ఒక చట్టం చేసింది, అధికారం అన్ని రాష్ట్రాలకు అప్పచెప్పింది. అదే ఈ రాష్ట్రంలో అంటే ఈ రాష్ట్రంలో అమలు చేయడానికి 2 సంవత్సరాల కాలపరిమితి అవసరమా? అది కాదు కదా, నష్టం జరగాల్సిన నష్టం జరిగింది కదా. ఇప్పటికే జరగాల్సిన నష్టాన్ని పూడ్చుకునే బాధ్యత ఎక్కడుంటది? ఇప్పుడు ఇప్పుడు 65,000 మంది విద్యార్థులు ఇవాళ 2 సంవత్సరాలు నష్టపోయారు. వాళ్ళందరికీ ఏ రకంగా ఇవాళ ఆ నష్టాన్ని పూరుస్తారు, మీరు పూర్తి చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది కదా. నేనేమంటున్నానండి, ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పట్టిన మాట. సరే, మేము స్వాగతిస్తున్నాం. ఇప్పటికైనా లేదు, ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నందుకు మేము స్వాగతిస్తున్నాం. తరాలకు ముందు తరాలకు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఈయన ఇచ్చినటువంటి రిజర్వేషన్ 50%తో పాటు ప్లస్ 10% ఖచ్చితంగా అమలు చేయాలని కేసీఆర్ గారు నిర్ణయించడం చాలా హర్షించదగ్గ పరిణామం. దీంట్లో ఎలా ఉందంటే మీకు చట్టంలో మినిమం 2% నుంచి మాక్సిమం 10% వరకు మీరు
రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు అప్పజెప్పింది. జన జనాభా జనాభాను బట్టి ఇవ్వాలని మాక్సిమం 10% ఇవ్వాల జనాభాను బట్టి. జనరల్ కులాల్లో ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళ యొక్క లిస్టు వాళ్ళు తీసుకొని ఎంత మంది ఉన్నారనే దాని ఆధారాన్ని బేస్ చేసుకొని ఏ రిజర్వేషన్ 2% 3% 5% 10% మాక్సిమం 10% వరకు ఇవ్వచ్చు అనేది అది పొందుపరుచుంది. కొన్ని కొన్ని రాష్ట్ర మాధవ్ గారు మాధవ్ గారు కొన్ని కొన్ని 10% అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు మాధవ్ గారు. ఇప్పుడు కేంద్రం చేసిన చట్టంలో కొన్ని కొన్ని ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు అక్కడ దిక్కుపోతే 1% 2% ఇప్పుడు నీకు మణిపూర్ ఇంకా మిగతా మిగతా రాష్ట్రాలలో అంత జనాభా లేదు ఈ అగ్రకులాలకు సంబంధించింది. ఇప్పుడు కొన్ని తాట్ల నీకు 10% కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా 10% చేయొచ్చు అనేది ఇప్పుడు చేయాలనేది మరి తెలంగాణ 10% మీతాడు మీతాడు ఆల్రెడీ ఉన్నది కదా సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా అనేది ఉంది కదా మీతాడు. సో థ్యాంక్ యూ అండి ఫోన్ లైన్ లో వచ్చి మాట్లాడినందుకు. సో మొత్తానికి అయితే చెప్తున్నారు ఏంటంటే కొంతమంది హర్షిస్తున్నారు అరే కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు కూడా. అంటే సార్ ఇంకొకటి ఈడబ్ల్యూఎస్ ద్వారా ఇంకొక అనుమానం నివృత్తి చేద్దాం మనం. ఉత్పత్తి కేంద్రాలు నడపడానికి ఈ రిజర్వేషన్ల ప్రకారం ప్రభుత్వం ఏదైనా ఆర్థిక సాయం చేస్తుందంటారా? దీనికి దానికి సంబంధం ఉండదు రామారావు గారు. ఉత్పత్తి అంటే ఇప్పుడు మనిషి ఏదో రకంగా ఆర్థికంగా ఎదగాలని అనుకున్నప్పుడు దానికి ఒక కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయాలి. దాన్ని కూడా మేము గత 5 సంవత్సరాల నుంచి అంటే అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలే. లీడర్తో ముఖాముఖి కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. అంతవరకు చూస్తుండండి 3 న్యూస్. ప్రత్యేక ప్రకటన, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో వి3